చేయాలి ఇంకొక అంశం ఏంటంటే తెలంగాణకు ఆంధ్రకు మధ్య ఉన్న విభేదాలలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రులు ఇరువురు కలిసి కూడా కుట్ర చేస్తున్నారు మరోసారి అధికారంలోకి రావడానికి తెలంగాణ ఆంధ్ర అనే ఒక సెంటిమెంట్ ను కూడా ఉపయోగించబోతున్నారు అనేది భిన్నమైన స్వరణ ఇక ఇంకో చివరి అంశం ఏంటంటే ఈ రోజు రాష్ట్రానికి సంబంధించి ప్రారంభోత్సవానికి చేశారు అటు దేవగౌడ్ కుమార వాళ్ళ కొడుకు సంబంధించి కుమారస్వామి ఏమో ముఖ్యమంత్రిని గలం అటు దేవగౌడేమో పూర్తి స్థాయిలో ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయిన అంశాలు కూడా చూసాం ఇక అఖిలేష్ యాదవ్ కూడా అక్కడ భారత రాష్ట్ర సమితి కార్యాలయానికి చేరుకుని అక్కడ జరిగిన పరిస్థితుల్లో మనం ఓవరాల్ గా చూస్తాం కానీ కేటీఆర్ ఎక్కడ కెటిఆర్ మిస్సింగ్ అయ్యింద కవిత బాధ్యతలు ఎందుకు ఇస్తున్నారు లిక్కర్ స్కామ్ కి సంబంధించిన ఎపిసోడ్ ఏడి సిబిఐ విచారణ నైన్టీ వన్ సిఆర్పి కింద నోటీసులు ఇచ్చిన తర్వాత అది ఎప్పుడు హాజరు కావాలి దాంతో పాటుగా ఈడి కూడా ఎప్పుడు వేగవంతం చేయబోతుంది భారత జాగృతి అని ఎప్పుడు ఏర్పాటు చేశారనేది చాలా అంశాలను కూడా మనం గతంలో చేసుకున్నాం కానీ ఈ రోజు జరుగుతున్న మరో అంశం ఏంటంటే భారత రాష్ట్ర సమితి పేరుతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఢిల్లీలో మకం వేస్తారు ఢిల్లీలో మకం వేసి ఇతర రాష్ట్రాలకు సంబంధించి కర్ణాటకనో లేకపోతే తమిళనాడు ఆంధ్రప్రదేశ్ అటు ఛత్తీస్ గోవానో మహారాష్ట్రనో లేకపోతే బిహారో ఇతర రాష్ట్రాలకు సంబంధించి ఎక్కడ మధ్యప్రదేశ్ కానీ కానీ ఎక్కడ ఆఖరికి ఉద్దవ్ ఠాక్రే సర్కారు కోల్పోయిన ప్రాంతంలో కూడా కనీసం తాను వచ్చి భారత రాష్ట్ర సమితికి మద్దతు ఇస్తానని కూడా చెప్పలేని పరిస్థితి మరి ఢిల్లీలో ఎవరు ఎవరిని కలుస్తున్నారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేవలం భారత రాష్ట్ర సమితి అనే పేరు చెప్పి అక్కడికి వెళ్లి జాతీయ రాజకీయాలలోకి వెళ్తున్నప్పుడు ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కానీ ప్రజలకు అందాల్సిన ఫలితాలు గాని ఎప్పుడు అందిస్తారు ఇప్పటికే రెండు సార్లు ఆ టర్మ్ లోకి వచ్చి మూడోసారి అధికారం కోసం చేస్తున్న పరిస్థితి కనబడతలేదా ఇంకో కీలక అంశం కూడా చోటు చేసుకుంది ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రులు గాని మాజీ కేంద్ర మంత్రులు గాని లేకపోతే పార్టీలు పెట్టి విఫలమైన నేతలు గాని ఎవరైనా ఈ ముఖ్యమంత్రిని కలుస్తారా ఇక్కడ ఈ రాష్ట్రాల ఇతర రాష్ట్రాలకు సంబంధించి ఎవరైనా కలిసిన పరిస్థితి చోటు చేసుకుందా ఒకసారి తెలంగాణ ప్రజలారా మీరే ఆలోచించుకోండి ఢిల్లీలో కూర్చున్నంత మాత్రం ఢిల్లీలో తన నివాసంలో ఉండడం వల్ల తెలంగాణ ప్రజలకు ఏం సహకారం అవుతుంది ఈ ముఖ్యమంత్రి తెలంగాణ అభివృద్ధి కోసం చేస్తున్నారా తమ సొంత ఎజెండా కోసం పనిచేస్తున్నారా మరో అంశం ఏంటంటే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి ఢిల్లీలో అంగరంగ వైభవంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే హోల్డింగ్లు ఏర్పాటు చేస్తే ఎక్కడికక్కడ కూడా పూర్తిగా హోల్డింగ్లు కూడా తొలగించారు కదా మరి ఆఖరికి ఆ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాలే కనీసం కూడా తనకు ఎక్కడా కూడా అవకాశాన్ని లేకుండా చేశారు కదా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి ఒక జాతీయ పార్టీగా పరిస్థితి ఇటు ఆంధ్ర ఢిల్లీకి సంబంధించి కావచ్చు పంజాబ్ ఇటు మరోవైపు గుజరాత్ కానీ అటు కొన్ని చోట్ల గెలిచి సీట్లను కూడా సాకారం చేసుకున్న పరిస్థితి అంటే ఓవరాల్ గా ఏం జరుగుతుందంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఢిల్లీలో ఖాళీగా కూర్చున్నారు అనేది మరో అంశం అయితే ఇక్కడ చాలా అంశాలు కూడా కొనసాగుతున్నాయి ఇప్పుడు మన మన అంశానికి సంబంధించి ఒకసారి చూస్తే ఢిల్లీ ప్రతినిధికి సంబంధించి కొన్ని అంశాలు మన కీలక అంశాలను కూడా చోటు చేసుకున్నారు జరుగుతుంది అన్న అంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో కీలక అంశాలుగా చోటు చేసుకున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల రావు నుంచి ఒక భిన్నమైన వాదన పంపించిండు అంటే తన వాదనలో నిజం లేకపోలేదు ఏంటి అంటే తెలంగాణ అస్తిత్వానికి సంబంధించి తెలంగాణ ఉద్యమకారులకు సంబంధించి తెలంగాణ ప్రాంతానికి ఇప్పుడు సమాధానం చెప్పలేడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అనే వాదన కొనసాగింది దీంతో పాటు మరో అంశం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలుగా చోటు చేసుకున్నటువంటి తెలంగాణ అమరవీరులకు సంబంధించి కావచ్చు ఉద్యమకారులకు సంబంధించి కావచ్చు లేకపోతే ఉద్యోగ అవకాశాల కోసం వేటి చేస్తున్న నిరుద్యోగులకు సంబంధించి కావచ్చు ఈ అంశాలన్నీ గాలికి వదిలేస్తారు ఢిల్లీలో ముఖ్యమంత్రి తన నివాసంలో కూర్చోవడం వల్ల తన సొంత ఎజెండా భారత రాష్ట్ర సమితి అనేది తెలంగాణ ప్రజల నుండి డిమాండ్ రాలేదు తెలంగాణ రైతాంగం నుండి రాలే తెలంగాణ నుండి యువత నుండి రాలే తెలంగాణ ఉద్యోగుల నుంచి రాలే తెలంగాణ రాజకీయ పార్టీల నుండి రాలే ఆఖరికి తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి కూడా మనం భారత సమితి భారత రాష్ట్ర సమితిగా మార్చేందుకు ప్రతిపాదన కూడా రాలే కేవలం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుండ్ల రావు ఆడుతున్న ఒక పెద్ద ఏజెండా అనేది విపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి నిజంగా ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటే ఇక్కడ జరుగుతున్న పరిస్థితికి వాస్తవాలకు చాలా విరుద్ధంగా ఉంది ఎందుకు అంటే ఇక్కడ తెలంగాణ ఉద్యమాన్ని ఏ విధంగా అట్టుడికించారో అదే విధంగా మనం భారత రాష్ట్ర సమితిని పెట్టాలి దేశంలో ప్రజాస్వామ్యం కూని అవుతుందంటే తెలంగాణలో ప్రజాస్వామ్యం కూని కాలేదా నేరేళ్ల ఘటనకు సంబంధించి ఏం సమాధానం చెప్తారు కొండగట్టుకు సంబంధించి ఏం సమాధానం చెప్తారు మియాపూర్ భూముల కుంభకోణానికి సంబంధించి ఏం చెప్తారు అంటే రకరకాల